बोराबंदा पुलिस स्टेशन सीमा के अंतर्गत ऑपरेशन चबूतरा। बोराबंदा SHO के रवि कुमार ने कहा कि ऑपरेशन चबूतरा का उद्देश्य युवाओं को परामर्श देना है, उन्हें रचनात्मक चीजों में संलग्न होने के लिए प्रेरित करना है। ऑपरेशन चबूतरा, जिसे स्थानीय भाषा में चबूतरा मिशन के नाम से जाना जाता है, देर रात सड़कों पर घूमने वालों या सड़क के किनारे पर बेकार बैठे लोगों को घेरने की एक कवायद है, जो अक्सर स्थानीय निवासियों के लिए परेशानी पैदा करते हैं। बोराबंदा SHO के रवि कुमार ने कहा कि हम उन्हें अपने करियर पर ध्यान केंद्रित करने और अपने समय का सही उपयोग करने के बारे में समझाते हैं। हम उन्हें ये भी बताते हैं कि अगर कोई आपराधिक मामला दर्ज किया जाता है तो उन्हें किन समस्याओं का सामना करना पड़ सकता है। नवभारत समाचार से संवाददाता अहमद जबारी की रिपोर्ट। बोराबंदा पुलिस स्टेशन परिधि रात्रिपूट युवक मूमेंट वाली पीलि కౌన్సిలింగ్ చేయటం జరిగింది. అర్ధరాత్రి పూట అనవసరంగా ఎవరు కూడా స్ట్రీట్ల వెంబడి తిరగకూడదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. టైం మీద ఎవరైతే షాప్స్ పాన్ షాప్లు కానీ హోటల్ కానీ టైం మీద బంద్ చేయాలి. టైం దాటి ఎవరైనా మూమెంట్ చేసినట్లయితే వాళ్ళపైన కేసులు బుక్ చేయబడుతుంది అని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఈ పిల్లలకి కూడా బోరవండ పిఎస్ వీళ్ళకు చాలామందికి కూడా కొత్త పిఎస్ అయింది కూడా వీళ్ళకి తెలియట్లేదు. వీళ్ళందరికీ కూడా ఇక్కడ సైన్ బోర్డ్స్ అనేది ఒకటి పెడితే ఏదో బాగుంటుంది, అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి సైన్ బోర్డులు పెట్టాలని కూడా మన వాళ్ళకు బాబు సైన్ బోర్డు పెట్టాలి, ఒకటి సిగ్నల్ బోరబండ పిఎస్ అని బోర్డు పెడితే వీడికి తెలిసిపోతుంది, లేకుంటే వీడికి తెలియదు. ఎన్నటికి కూడా వీడు ఎస్ఆర్ నగరే పోతాడు, ఇక ఎస్ఆర్ నగరే జాతేకా కూడా అందరికీ చెప్పాలి. నయా పిఎస్ వచ్చింది బోరబండ మనకు దగ్గర, ఎస్ఆర్ నగర్ పోవాల్సిన అవసరం లేదు. ఇంకేదైనా యూత్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా అవి చెప్తే మేము కోఆపరేట్ చేస్తాం. రానున్నాయి ఫెస్టివల్స్ ఉన్నాయి, ఏమున్నది మిలాదున్నవి ఉంది, గణేష్ ఉన్నది, ఆ తర్వాత ఎలక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఫెస్టివల్ కూడా అందరూ కలిసిమెలిసి మంచిగా ఐక్యంగా చేసుకోవాలి. ఏమీ ప్రాబ్లం ఉంటే చెప్పాలి. వాడు గుస్సాసే చూసిండు, వీడు ఇట్లా చూసిండు, వాడు అట్లా చూసిండు అని మీరు మీరే హ్యాండిల్ చేస్తే మిస్ హ్యాండిల్ అయ్యి కేసు బుక్ అవుతాం. देख रहे ना आजकल कानून तरफ से आपको मदद देता हूँ, आप ही कानून हैंडल करे तो मुश्किल होता, वही बताने को सब कुछ घर में उधर इधर प्रॉब्लम है. गांजा वाले, गिंजा वाले, गुटखा वाले, पीने वाले, दारू वाले जरा करे तो आपका नाम नहीं बोलते बाहर. स्टूडेंट्स के इतना मिड नाइट अननेसरी एवर मूवमेंट चेयद्दू, ముఖ్యంగా 12 తర్వాత ఎవరైనా తిరిగితే మాత్రం వాళ్ళపైన అన్నెసరిగా అరుల మీద కూర్చున్నా. ఈ ఆపరేషన్ కార్డన్లో భాగంగా యూత్ అందరికి కూడా అవేర్నెస్ చేసి 12 తర్వాత ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి పంపిస్తున్నాం. ఎవరైనా తాగిన వాళ్ళు కానీ ఇంకా న్యూసెన్స్ పర్సన్స్ పాత హిస్టరీ షీటర్స్ కానీ రౌడీ షీటర్లు ఉంటే వాళ్ళపైన స్పెసిఫిక్ కేసులు నమోదు చేసి చేస్తామని వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.